స్పెక్టాక్యులర్ సో ఫిలిం సబ్బు పొరలో అద్భుతం సబ్బు పొర తోటి ఈ ఆనందాన్ని అనుభవించండి దీనికి కావలసినవి కత్తిరించిన సగం ప్లాస్టిక్ సీసాల పైభాగములు మాత్రమే బాగా కత్తిరించిన లోపలి వరకు ఒక సీసాని తీసుకోవాలి ఆ కత్తిరించిన భాగం తెరుచుకుంటుంది ఈ కట్ చేసిన సీసాను ఒకసారి సబ్బు నీటిలో ముంచి పైకి తీయాలి బకెట్లోని నీటి సీసా మూతి వరకు ఒక సన్నని సబ్బు పొర కదులుతున్నట్లు మనకు కనబడుతుంది సీసాను లోపలికి కత్తిరించే కొద్దీ సబ్బుపొర కదులుతుంది తర్వాత మెల్లగా కదులుతున్నట్లు అనిపిస్తుంది దాని వేగం బకెట్ దగ్గర వేగంగా మొదలై సీసా మూతి వద్దకు వచ్చేసరికి నిదానమైపోతుంది ఇప్పుడు ఒక మామూలు ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని దానికి అడుగున ఒక చిన్న రంధ్రమును చేయవలెను ఇప్పుడు దానిని బకెట్లోని నీటిలో ముంచి పైకి తీయాలి గ్లాసు ఏటవాలుగా లేక రెండు వైపులా గ్లాసు చివరలు సమాంతరంగా ఉండటం వల్ల నీటి పొర చాలా నిదానంగా కదులుతుంది ఇప్పుడు స్థూపాకారంలో ఉన్న మరొక సీసా తీసుకుని దాని మూతిపై చిన్న రంధ్రము చేసి దానిని గట్టిగా సబ్బు నీటిలోకి పంపాలి కేవలం సీసా మూత వరకే నీటిలో ఉండాలి అప్పుడు సీసాను సబ్బు నీటి నుంచి పైకి తీయాలి నీటి పొర ఏర్పడి అతి మెల్లగా కదులుతుంది ఈ చర్య నీటి సాంద్రత వల్ల కలుగుతుంది ఇప్పుడు సీసాను తిరిగేసి బోర్లించి సబ్బు నీటిలో ఉంచి పైకి తీస్తే నీటి సాంద్రత వల్ల నెమ్మదిగా నీటి పొర కరిగిపోతుంది ఇది జరగడానికి కారణం సీసా నిటారుగా ఉండి ఏమాత్రం వంపు లేకుండా ఉండటమే సీసా మూతిని మనం నోట్లో ఉంచుకుని మెల్లగా గాలిని ఊదినప్పుడు కూడా సన్నని పొర ఏర్పడుతుంది గాలిని లోపలికి లాగినప్పుడు సబ్బు నీటి పొర లోపలికి కదులుతుంది ఈ విధంగా నీటి పొర వెనక్కి ముందుకి కదిలి మనకు ఎంతో ఆనందాన్ని అద్భుతాన్ని కలుగు చేస్తుంది